ఇప్పుడు షర్మిల అమ్మ తెలంగాణలో తెలంగాణ ప్రజల కోసం, పాలేరు ప్రజల కోసం ఆవిడ అక్కడ పార్టీ పెట్టి 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తానని చెప్పి, రాజశేఖర రెడ్డి బిడ్డనని చెప్పి, రాజశేఖర రెడ్డి గారు ఆశయాలు సాధిస్తానని చెప్పి అక్కడ ఏం చేసిందో తెలంగాణ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చూశారు. అక్కడ ఆవిడకి 0% ఓటింగో లేదా 1% ఓటింగ్ ఉండేది. ఆ పార్టీ ఇంకొక జీరో ఓటింగ్ ఉన్నటువంటి పార్టీలు విలీనం చేసి ఇక్కడికి వచ్చి ఆవిడ మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ డైలాగులు, ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టాను, ఆంధ్రప్రదేశ్ పుట్టాను. ఇప్పుడు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ గురించి 4 సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది. ఆవిడేమైంది 4 సంవత్సరాల్లో? 4 సంవత్సరాల్లో ఏమైంది? పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడకి. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు గుర్తొచ్చింది ఆవిడకి. ఇవన్నీ కూడా రాజకీయంగా ఏదో రకంగా ఒక పదవిలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ తిరుగుతుంది. ఆవిడ పార్టీ కోసం కష్టపడ్డాను, పార్టీ కోసం ఇది చేశాను అది చేశాను అని చెప్తుంది. ఆవిడ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం, ఆవిడ కుటుంబం కోసం ఆవిడ కష్టపడితే కష్టపడి ఉండవచ్చు. అయితే ఆవిడ 2014 ముందు, 2012లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినాక సెప్టెంబర్లో పాదయాత్ర చేసింది. ఆవిడ 4000 కిలోమీటర్లు నడిచాను అంటుంది. అప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది, ఆవిడ నడిచినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడన్నా ఆవిడ పనిచేసిందా? 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి 23 సీట్లు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకుని వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చేపురం వరకు పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో ఆవిడ ఎక్కడన్నా పాల్గొందా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, కార్యకర్తల కోసం, నాయకుల కోసం, కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు జరిగి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపితే, కార్యకర్తలను చంపితే ఆవిడ ఎక్కడికన్నా వచ్చిందా? 5 సంవత్సరాల్లో 20 రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక 20 రోజులు బస్సులో ఆవిడ ఒక 40 మీటింగులు చెప్పింది. ఆవిడ 20 మీటింగులు చెబితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చినాయా? జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటూ ఆవిడ 7 నెలలు పాదయాత్ర చేసింది. ఆవిడ పాదయాత్ర చేయగానే ఆవిడ గెలిపించేసిందా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? నేను ఏదో కష్టపడ్డాను, నేను కష్టపడానంటే ఎవరి కోసం కష్టపడింది ఆవిడ? ఈ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడింది, అన్న కోసం కష్టపడ్డాను, నిస్వార్థంగా కష్టపడ్డానని చెబుతుంది. నిస్వార్థంగా కష్టపడినప్పుడు ఇప్పుడు ఈ రోజు వచ్చి 4 సంవత్సరాలకి ఇంకా ఎన్నికలు 3 నెలలు ఉందనగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేస్తున్నాడు మోడీ, ఏం చేయాలి? ఈవిడ నిన్న లేఖ రాసింది, మేము ఇటువంటి లేఖలు వంద రాసాం. పోలవరం ప్రాజెక్టు కేంద్రం కట్టాల్సినటువంటి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. ఆ రోజు ఏమన్నా మాట్లాడింది ఆవిడ? ఒక 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకి నిర్వాసితులకు ఇవ్వాలి, మన డబ్బులు ఏమైనా తెచ్చేస్తుందా? ఏం చేయాలి? మరి కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి వాగ్దానాలు అమలు చేయలే, మరి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎందుకని రిజైన్ చేయట్లా, కాంగ్రెస్ పార్టీ ఎందుకు పోరాటలా, మేము పెట్టిన చట్టం ఎందుకు చేయవు మోడీ అని చెప్పి వాళ్ళు ఎందుకు అడగట్లా? వాళ్ళకి బాధ్యత లేదా? అది ప్రతిపక్ష పార్టీ కదా, దేశంలో కాంగ్రెస్ పార్టీ, వాళ్ళకి ఏం సంబంధం లేదా కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ గురించి? ఈ 10 సంవత్సరాల్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో అడిగింది ఆంధ్రప్రదేశ్ గురించి? మన ఏమైనా ఎంపీలతో రిజైన్ చేయించిందా? మొన్న ఏముంటుంది ఆవిడ ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా ఎంపీలతో రిజైన్ చేయించావు, అవిశ్వాస తీర్మానం పెట్టావు అని చెప్తుంది. ఎవరు పెట్టారు అవిశ్వాస తీర్మానం? ఎంపీలతో ఎవరు రిజైన్ చేయించారు? చంద్రబాబు నాయుడు గారి పార్ట్నరు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి, నీకు దమ్ముంటే అవిశ్వాస తీర్మానం పెట్టు, నేను ఢిల్లీ వెళ్ళి డిఎంకేతో, అన్న డిఎంకేతో మాట్లాడతాను, అట్లాగే కర్ణాటక వెళ్ళి దేవగౌడ్ గారితో మాట్లాడతాను, పశ్చిమ బెంగాల్ వెళ్ళి మమతా బెనర్జీ గారితో మాట్లాడతాను, యూపీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను, బీహార్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను ఆయన చెప్పాడు. నువ్వైతే మాట్లాడి మేము అవిశ్వాస తీర్మానం పెడతానని చెప్పి పెట్టాం. పెడితే చంద్రబాబు నాయుడు వచ్చి నేనే పెడతానని చెప్పి ఆయన పెట్టాడు. పవన్ కళ్యాణ్ కదా అవిశ్వాస తీర్మానం పెట్టి, జగన్మోహన్ రెడ్డి నీకు దమ్ముంటే వాళ్ళందరితో మాట్లాడి నీకు మద్దతు తెలిపిస్తానని చెప్పింది. నువ్వు మాట్లాడు దమ్ముంటే, కాంగ్రెస్ పార్టీతో మాట్లాడు, మోడీ గారి మీద అవిశ్వాస తీర్మానం పెట్టించు. ఆ రోజు పవన్ కళ్యాణ్ తీసుకున్న పాత్ర నువ్వు తీసుకో. గతం మర్చిపోయి ఏం జరిగిందో మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు అవిశ్వాస తీర్మానం పెట్టాడని చెప్తుంది ఆవిడ. కనీసం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి పరిస్థితులు కూడా ఆవిడకి తెలవనటువంటి పరిస్థితి. ఇక్కడ జరుగుతున్నటువంటి 17 మెడికల్ కాలేజీలు కట్టాం, అది అభివృద్ధి కదా? 16,000 మంది సచివాలయాలు కట్టాం, అది అభివృద్ధి కదా? 10 మందికి ప్రతి గ్రామంలోని సచివాలయం ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు. దాదాపు 2 లక్షల పైన సచివాలయంకి ఉద్యోగాలు ఇచ్చారు, గవర్నమెంట్ ఉద్యోగాలు. 53,000 మందిని మెడికల్ సిబ్బందిని తీసుకున్నారు.
అదేవిధంగా 257,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాల కింద అనేక కుటుంబాలకు ఆర్థిక సహాయం చేశాము. అదేవిధంగా 4 షిప్ పోర్టులు రన్నింగ్లో ఉన్నాయి, కడుతున్నారు. షిప్ జెట్టీలు కట్టాము. అదేవిధంగా నాడు నేడు మీద 45,000 మంది పిల్లలకు చదువుకునే పిల్లలకి స్కూల్స్ ఆధునీకరణ చేశారు. వాళ్ళకి మంచి బట్టలు, బూట్లు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం, వాళ్ళకి ఉన్నతమైనటువంటి విద్య చెప్పించేటువంటి కార్యక్రమం, వాళ్ళకి భోజనాలు పెట్టేటువంటి కార్యక్రమం. ఆరోగ్యశ్రీలో రాజశేఖర రెడ్డి గారు పెట్టిన 1000 అంబులెన్స్లు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు మూల పడేస్తే 104లు ఇంటింటికి వెళ్ళి మెడికల్ క్యాంపులు పెట్టి ఆరోగ్యాన్ని రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ దాని పేరు. ప్రతి పథకానికి రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టి రాజశేఖర రెడ్డి గారు అడుగుదాడులో నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీకేమన్నా తగాదాలు ఉంటే మీకేమన్నా అంటే పర్సనల్గా మాట్లాడుకోండి. ఊరిని ఆ కాంగ్రెస్ పనికి మాలిన పార్టీలో చేరి ఆ పనికి మాలినటువంటి తీసేసిన తాచులదారులాగా ఆ 10 మంది పనికి మాలిన నాయకులను వేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి బిడ్డ, రాజశేఖర రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరువు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది. ఇదంతా కూడా మంచి పద్ధతి కాదు. ఆవిడకి ఏమన్నా పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాము, రాజశేఖర రెడ్డి గారి ప్రత్యర్థులు దేబియన్ రాధాకృష్ణ, రామోజీరావు, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు రాజశేఖర రెడ్డి గారిని సర్వనాశనం చేస్తానని చెప్పి తిరిగినాళ్ళు. పవన్ కళ్యాణ్ రాజశేఖర రెడ్డి గారు పంచోడు కొట్టి తరిమి తరిమి కొడతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళి వీళ్ళందరితో కలిసి రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని నిలబెట్టి ఈరోజు ఇంకా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 ఏళ్ళైనా రాజశేఖర రెడ్డి గారి పేరు రోజు ప్రతివాడు తలుస్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి పేరు నిలబెట్టినటువంటి తనయుడిని నాశనం చేయటానికి వచ్చి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి, సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి మాడు పగిలిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి 0% ఓటింగ్ ఇస్తారు. ఇంకోటి చెప్పొద్దు ఆవిడకి, ఆవిడ ఏ రోగానికైనా ఒకటే ట్యాబ్లెట్. పోలవరం అవ్వాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, స్టీల్ ప్లాంట్ అయినా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, ఏ సమస్య తీరాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పింది. అసలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి ఉందా ఈరోజు రాష్ట్రంలో? మోడీ గారికి 350 సీట్లు వస్తాయని చెబుతున్నారు, నరేంద్ర మోడీకి 350 సీట్లు వస్తాయని ప్రతి సర్వేలన్నీ చెబుతున్నారు. చెబుతుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వద్దంటే నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు, మమతా బెనర్జీ వివాదాలు, ప్రతి వాళ్ళు ఇండియా కూటమి అని పెట్టారు, ఆ కూటమి ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏంటి అధికారంలోకి వచ్చారు, రాహుల్ గాంధీ అక్కడ ఎంపీకి గెలుస్తాడా? మొన్న యూపీలో ఓడిపోయాడు, ఈసారి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అసలు ఎంపీలకు గెలిచే పరిస్థితి ఉందా? అదో తీసేయటానికి సిద్ధంగా ఉన్న పార్టీని దాన్ని పట్టుకొచ్చి డిస్పోజల్ పార్టీని రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ మొదటి సంతకం పెడతాడంట. ఎక్కడ పెడతాడు మొదటి సంతకం? ఎక్కడ పెడతాడు? ఆ ఎంపీ కూడా కాడు. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే పరిస్థితి ఉందా? మనం బతికుండగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడగలమా ఈ దేశంలో? అదో తీసేసిన పార్టీ 30 రాష్ట్రాలు ఉంటే కనీసం 25 రాష్ట్రాలు అసలు ఆ పార్టీనే లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు ఎంపీ కూడా అవడు.